వెల్కమ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మెడి ఛానల్. ఎట్లున్నారు అందరు? హోప్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మెడి ఛానల్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో గుడ్ మార్నింగ్. ఇవాళ సండే అండ్ ఇప్పుడే లేచినాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. అంటే ఇప్పుడే లేచినంటే ఇప్పుడే కాదు, 11:30కేమో 11:40కో లేచిన. సో అన్ని అప్లోడ్లు గిట్లలో అన్నీ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని మళ్ళీ నా డౌన్లోడింగ్ చేసేసి వంగింగ్ అడుకొని రెడీ అయినా ఇప్పుడు ఇట్లా కూర్చున్నా. సో ఇప్పుడు ఫస్ట్ మీల్ వచ్చేసి 1.5 స్కూప్ వే ప్రోటీన్ అండ్ 5 గ్రామ్స్ క్రియాటిన్. ఇప్పుడు ఇది తాగేస్తా. తాగేసి ఇప్పుడు మనం ఏడికి పోతున్నాం. ఇప్పుడు మనం ఏడికి పోతున్నాం చూడాలంటే స్టేచ్యూన్. సో గాయస్, కొన్ని అనివార్య కారణాల వల్ల గ్యారేజ్ మంది పోలేదు తినడానికి. కొంచెం సో తినడానికి పోలేదు, తినలేదు. ఇప్పుడు నా వీఆర్ గోయింగ్ టు ఏ మూవీ విచ్ ఇస్ కాల్డ్ ఓం బూమ్ బుష్. సో ఇప్పుడు నేను చిన్నగాడు దిలీప్ సినిమా పోతున్నా, పోయి చూసి ఎట్లుందో మీకు రివ్యూ ఇస్తా. ఓం బూమ్ బుష్. దిలీప్ అంట 250 రూపాయలు టికెట్, ఎక్కువైపోతుంది రా అంటాడు. ఏమన్నా అక్కడ డోర్ కార్డ్ నిలబడి చూడరా, మాట్లాడతాను. 900 రూపాయలు ఇవ్వండి. నవ్వాలరా, నవ్వురా. ఓం బూమ్ బుష్. అవురా దిలీప్, పెండింగ్ రా దిలీప్. మన ఇద్దరం సేమ్ సేమ్ వేసుకోవాలి. అప్పుడు లాస్ట్ టైం ఇప్పుడే అయిపోయింది మూవీ. ఎట్లా అనిపిస్తుంది రా మూవీ? ఫన్ ఉండే అంటే ఫస్ట్ టైటిల్ అంటే వేస్తాను నీకు ఏమని. నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్ అనిపించింది అసలు. అంటే మస్తు, అంటే మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. సెకండ్ హాఫ్ చూడరు ఈ సినిమా. ఒక ట్విస్ట్ ఉంటుంది, భయానక ట్విస్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. పిచ్చోళ్ళు ఏదైనా అనుకోరు కాదు, చూడరు మీరు సెకండ్ హాఫ్ లో. ఒక భయానక ట్విస్ట్ ఉంటుంది. అసలు లాజిక్ లో ఉండవు నీకు, ఏ లాజిక్ దిగి సెట్ కాదు. మొత్తం మ్యాజిక్ లే జస్ట్ అది వెళ్ళిపోతుండీ. ఏమని అంతేరా అక్కడ నాగడు అర్జున్ అంటే శివాని. అర్జున్ అంటే తెలుసు, యాక్టర్ తెలియదు అతను. కానీ ముగ్గురికి 3 రా వాళ్ళు మాట్లాడుతుంటారు డైలాగులు. ప్రతి ఒక్క డైలాగ్ జాగ్రత్త అయినారు మీరు. అడుగుడుగున పచ్చులు అడుగుడితే పచ్చులు, అడుగుడు పచ్చులు కదా నాకంటే కదా. చూడండి మా వస్తుంది. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. హ్యాపీ హోలీ అందరికీ. ఐ విష్ యూ హ్యాపీ హోలీ. సో ఈ హోలీ సందర్భంగా ఇప్పుడు కొంతమంది నీతి వాక్యం చెప్తారు బయటకు వస్తారన్నమాట. ఇప్పుడు బాలీవుడ్ యాక్ట్రెస్లు కానీ వాళ్ళు కానీ బయటకు వచ్చి యానిమల్స్ పైన కలర్ లేకండి, వాటర్ సేవ్, వాటర్ ఎక్కువ యూజ్ చేయకండి, సేవ్ వాటర్ అది ఇది అని నీతి ప్రజల వాక్యానికి వస్తారు. అన్నీ పడేసుకోకరు, అన్నీ పడేసుకోకరు. వంటకాయలు ఏమంటారా, గుడ్డ బలగా ఎంజాయ్ చేయరు, ఈ గుడ్డ బలగా నీళ్ళు వాడుకోరు. సంవత్సరంలో ఒకసారి పోయేది ఏమీ లేదు. అర్థమైందా? మన పద్ధతులు ఇవి, మన సంప్రదాయాలు ఇవి, మనం వాటిని కాపాడుకోవాలి. అర్థమైందా? సో మంచిగా వాటర్ వాడరు, మంచిగా ఎంజాయ్ చేయరు. కాకపోతే జగబే వెళ్ళి రైట్ వస్తుంది పాడక. సో కాకపోతే పక్కని కామ్ చేయకుండా, మీకు మీరు మంచిగా ఎంజాయ్ చేయరు. ఏమన్నా నేను ఇప్పుడు ప్రయోగం మీద తీసుకున్నా, నేను జిమ్ కావాలి. నాకైతే ఏం ప్లాన్స్ లేవు ఈవెంట్లు ఇవన్నీ. మీరు ఎంజాయ్ చేసుకోవాలి కదా అసలు. టిరింగ్ బంద్ ఉంది జిమ్ము. లేడు ఒక పిల్ల లేడు, ఎప్పుడు వచ్చిన బంద్ ఉంది జిమ్ము. ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం, అడిగి దెంగేదాం ఇక. యాక్చువల్లీ గ్రూప్లో మెసేజ్ పెట్టిండ మార్నింగ్ బంద్ ఉందని చెప్పి. ఈవినింగ్ ఓపెన్ ఉందంట, సో ఈవినింగ్ వద్దాం ఇక జిమ్కి. నేను గ్రూప్లో యాడ్ అవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ గ్రూప్లో యాడ్ అయితే మళ్ళీ నా ఫోన్ నెంబర్ గ్రూప్లో అందరికి వచ్చారని చెప్పి. సో యాడ్ కాలి. సో ఓకే, నో ఇష్యూస్, ఈవినింగ్ వస్తాం మనం. ఎందుకంటే ఇవాళ ఫెస్టివల్ కాబట్టి. సో యాక్చువల్గా నేను మనం కూడా ఫెస్టివల్ జరుపుకోవాలి, కాకపోతే ఇక నేను వర్కౌట్ చేసిపోదామని చెప్పి వచ్చిన. సో నో ఇష్యూస్.
హ్యాపీ హోలీ వన్స్ అగైన్. హ్యాపీ హోలీ. సో తెరా బాయ్ రెడీ హో గయా అభి. చిన్న అందర్ కో బస్ ఆన్ లే ఫోన్ ఏం చేస్తాం మీరు కూడా మనం ఆలోచిస్తాం ఏం చేస్తున్నా ఇంకా బాట బాగా లేచుండో లేవో లేడో కూడా చూసారా ఇప్పుడు లేచి బాత్రూమ్ ఉండేడు ఇంకా ఇప్పుడు అలా లేచే తమ్ముడు ఈ పండుగ పబ్బాలు లేవురా నీకు ఎట్లా రా ఇట్లా మొద్దు తయారైతే ఎట్లా రా ఇప్పుడే లేచిండేడు అప్పుడే టిఫిన్ కావాలంటే పడుకోవడానికి సో పోయి అంటే టిఫిన్ చేసి వచ్చి ఇంకా రాలేడు అడు రోహిత్ అడు రోహిత్ వచ్చి అవునా ఇప్పుడైతే లేచినావు కదరా ఎవరో తినకపోతే వస్తావా బాడాకు సరే తిన సో వాడు రోహిత్ వచ్చిన తర్వాత ఏదో ప్లాన్ చేస్తాం రెండు బోండా రెండు వడ రెండు వడ తిన్నాడు మళ్ళీ తినకపోతే కానీ బదిలినాడుకుంటు తిన్నా తిన్నా అని చెప్పి కరెంట్ మొక్కినాను కదా రోజు అవి ఆడి సత్తం ఇమ్రాన్ వీడు అడిగినాడు అన్నాడు తిమ్మది తిమ్మ బతున్నారు కదా అన్నాడు అన్నాడు చూసినా ఇది కొబ్బరి రోసుకుంటున్నాడు ఇంత సిగ్గు లేదు ఇంక అరే నేను చిన్నప్పుడు కూడా రోసుకోలేదు నువ్వు ఇంకా కొబ్బరి రోసుకోండి చిన్న పూరలు సార్ ఇట్స్ మై రిచువల్ మా సాంప్రదాయం ఇది హోలీ మేము ఆడతాం ఇదేం ఏం వస్తుంది అది నన్ను ఎందుకు వస్తున్నావు నువ్వు పడింది కూడా చెప్పాలా నువ్వు ఏం రాంటే ఒకటి ఎక్కువ అరే మాట్లాడాలి రా ఏముంది రా ఇలా వచ్చిందంటే టీ షర్ట్ ఉల్టా వేసుకొని 5-6 కిలోమీటర్లు వచ్చింది ఓరి అమ్మా రోహిత్ అంటే ఆ ధైర్యం ఏంటి అంటే నన్ను కూడా చూస్తారా నన్ను కూడా చూడలేదు ఇప్పుడు ధైర్యం ఉంది నన్ను చూసినా ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం నన్ను ఇది కూడా పడుతుందా బాడీ ఫ్లెక్స్ చేయరా అయితే డబుల్ బైసెప్ డబుల్ బైసెప్ జిమ్ కోతుడు మావాడు వస్తుంది అప్కమింగ్ 6-pack ఇంకో 6-pack తయారైతుంది రోహితి ఎర్రి హుక్ ఎర్రి హుక్ ఎవరా జోక్తున్నారా వచ్చి రాగానే ఇట్లా కాదురా ఆయనకి ముఖాన్ని కొడతాం కదా ఎలర్జీ మనం గుద్దకూడదాం ఏమరా రోహిత్ చెడ్డి చెడ్డిలా కొడదాం నీకే సమ్ కలర్ నువ్వే కొట్టాలి కొద్దా కొడతారా అంటే నువ్వు ఇట్లా కాదు ఇట్లా తీసి ఇట్లా తీసి ఇట్లా తీసి ఇట్లా పెడతావు ఇట్లా దాచుకొని దాచుకొని గొడవలకి దాచుకొని పోయి కొట్టిరావు లాస్ట్ ఇయర్ ఏమో నేను నచ్చానుకుంటాం నేను ఏ కాదులే ఒకసారి ఫస్ట్ నచ్చిగా దగ్గర పోయి ఆయన గుంజి ఆయన కొట్టి ఆడి వందలు కలిసి మళ్ళీ ఇంకాడికి పోయినాం పోయి వాటర్ బాటిల్ తీసుకురా అందరు దిలీప్ జీ హ్యాపీ హోలీ అరే బెటరా బెటరా అందరు హోలీ ఆడి ఇంట్లో పోతే బయటకు వెళ్తారు అనుకో అంటే సాయంత్రం వరకు ఆడతారు అనుకో సో ఇప్పుడు ఇప్పుడు బయటికి గులాల్ గిలాల్ అనుకొని గురివేశాం ఇక హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ రా కౌశిక్ మాస్క్ తీసేయి అరే ఇడిపోతుడు ఎవరికెళ్ళకపోదాం మొత్తం హోలీ ఆడనట్టున్నాం కదా హోలీ ఆడని అన్న భుజం బారా అలా భుజం బారా పండుగ పెట్టి అన్న ఎట్లా ఆపినా కదా రా పూసేత అయిపోతుంది నన్ను కలర్లు తెచ్చుకొని ఎట్లా ఆపినా కదా పూసేత మంచి తెల్ల షర్ట్ లోకేష్ బాయ్ హ్యాపీ హోలీ ఫస్ట్ బక్కరా దొరికేండు అరే అవలప్పు కూడా ఇప్పారా ఇక్కడ నా కలర్ వెళ్ళారా మొన్న హల్దీ ఫంక్షన్ పోయింది కదా రుద్ది అలవాటైంది లోపలేసి రుద్దుతుడు చెయ్యి లోపలేస్తుడు
వద్దురా అలాగే వద్దురా, నాకు అవసరం లేదు రా, నాకు అవసరం లేదు అయిపోయిందంటే సరేదా మన గల్లీలో కూడా ఉన్నాడు హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, గ్రీన్ కలర్ ఆ కళ్ళు మూసుకోవాలా, ఆ కళ్ళు మూసుకుంటే అప్పట్లో అప్పట్లో రోహిత్ అన్న కూడా టెన్త్ నేను ఎగ్జామ్ ఉంది, నాకు టెన్త్ నాకు ఎగ్జామ్ ఉంది. నేను ముంగట బాగా చదవరా అంటే మా అక్కడ చెరుకు రసం చదవమంట చిన్న పోరాలు ఇక్కడ ఏం చూస్తున్నాం అక్కడ ఎక్కడ అది మొత్తం వేస్తావా? అదేనా పాల? అవి ఏంటి అవి? పాలేనా? బాంగు బాంగ్ రంగు బర్దే మసాలా
అదే గుడ్ లక్ తీయవుందిరా అరే తీయవుందిరా అరే బాగా అయితే తాగిరా తాగి 10 నిమిషాలు అవుతుంది మళ్ళీ ఏం లేదు సపోర్ట్ అయితే లోపల మరి అది కల్తీ ఇచ్చినా లేకపోతే 10 నిమిషాలు ఏమిటి ఇంకా 10 నిమిషాలు ఏం కాదు ఇంకా అయిందిరా 10 నిమిషాలు సరే చూసాం ఇంకో వచ్చే బాగా మన అయితే లేకపోతే పోతే ఇంకో రౌండ్ వేసిపోదాం Guys, we are at Declan's Road. ఎంట్రీ పాస్ అయితే అంటే నవీన్ గోల్డ్ అయితే కుప్పం గోల్డ్ వాడు తింగేసి కుతాయించారు అందరు ఎంట్రీ పాస్ అయితే నవీన్ గోల్డ్ అయితే అందరూ కుతాయించారు అందరు మగ్గజన తింటారు ప్లీజ్ వాటర్ మగ్గజన ఇప్పుడే వచ్చిన వస్తా ఫ్రైడ్ రైస్ పట్టుకొచ్చిన ఇది తినేసి ఒక స్లీప్ వేసి మళ్ళీ ఈవినింగ్ జిమ్ కోవాలి మనం ఎట్లైనానేమో రా కలర్ కలర్లు కలర్తో మన బాడీ ఎట్లుంటో చూద్దామా చూసాం హాయ్ సో అయితే రాగానే ఒక చిన్న స్లీప్ వేసిన జిమ్ పోదాం అనుకున్నాండి ఎప్పుడు కాకపోతే మళ్ళీ పొద్దుగాల పోవాలి ఎందుకు స్ట్రెస్ ఎక్కువ పిత్తల్స్ ఇవాళ ఇట్లా రికవరీ కానీ రేపు చూసుకుందాం అని చెప్పి అనుకున్నా సో రేపు పోదాం జిమ్కి ఇప్పుడు ఏందిరా అంటే ఇప్పుడు మనం ముసరాంబాగ్ పోయి ముసరాంబాగ్ హెల్త్ కార్డ్కి పోయి మనము ప్రీ వర్కౌట్ కొనుక్కుందాం ప్రీ వర్కౌట్ నాకు అయిపోయింది సో పోయి ఒక ప్రీ వర్కౌట్ కొనుక్కొని వస్తే రేపు వర్కౌట్ రెడీ అయ్యొచ్చు మంచి హార్డ్ కోర్ ప్రీ వర్కౌట్ కొనుక్కుందాం హార్డ్ ప్రీ వర్కౌట్ కొనుక్కుందాం ఇది ముసరాంబాగ్ గారా మలక్పేట ఇది ముసరాంబాగ్ హెల్త్ కార్డ్ దగ్గర ఉన్నాం ప్రీ వర్కౌట్ అనేది వచ్చినాం మంచి సాలిడ్ డేంజర్ ప్రీ వర్కౌట్ పొందాం ఇదేమో హైడ్ ఎక్స్ట్రీమ్ ఇదేమో హైడ్ నైట్ మేర్ ఇది తీసుకోడు ఎక్స్ట్రీమ్ నేను తీసుకున్నా అంటే నేను కూడా ఎక్స్ట్రీమ్ నైట్ మేరే తీసుకున్నాం అంటే కాకపోతే ఇక మళ్ళీ రెండో ఒక డైన్ ఒక ఇన్నర్ ఒకటి ఉంటుంది కానీ రెండు మిక్స్ కూడా వచ్చి అనేసి నేను వేరే తీసుకున్నాను అన్నిటి భయం నాకు ఇవ్వలేదు నేను.